కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్కు ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే దానిని సీఎం రెడ్డి ఆయన సొంత సంక్షేమ పథకాలకు వాడుకోవడం బాధాకరమని వెంటనే తమ పన్నెండు డిమాండ్ల సాధనపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి ముత్యాలరావులు డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలని పట్టించుకోకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని మంగళవారం తిరుమల నడకన మార్గంలో వెళ్లి శ్రీవారికి చెప్పుకోవాలని సర్పంచ్లంతా వెళ్తుంటే పోలీసులు అరెస్టు చేసి తమను స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం ఆపగలిగారు కానీ బుధవారం ఆపగలిగారా అని తాము శ్రీవారి దర్శనం చేసుకుని అప్పుడే ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నామని తెలియజేశారు హిందువుల మనోభావాలు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం పట్ల హిందూ ధార్మిక సంస్థలతో పాటు స్వామిజీలు ప్రశ్నించారన్నారు సీఎం జగన్ చర్చికి వెళ్లినప్పుడు అడ్డుకుంటే ఆయనకు ఎలా ఉంటుందో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు తమ సంఘంలో అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారే గాని తమ డిమాండ్ల సాధనలో మాత్రం సర్పంచుల సంఘం గాని పోరాడతామన్నారు